ప్రజలు దేవుడుగా భావించే కామ్రేడ్ కేవల కిషన్ సమాధి ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ నిర్మించారని బీజేపీ ఎమ్మెల్యే ఈచల రాజేంద్ర అన్నారు. పక్కనే ఉన్న ఫారెస్ట్ పార్కుకి కేవల కిషన్ పేరు పెట్టాలని ఈటల రాజేంద్ర డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి వద్ద కామ్రేడ్ కేవలం కిషన్ వర్ధంతి సందర్భంగా దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి కేవల కిషన్ సమాధికి నివాళులర్పించారు. కేవల కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో భూ పోరాటాలు చేశారని రఘునందన్ రావు ఈటల రాజేంద్రలు తెలిపారు. భూములు లేని వారికి భూములు ఇప్పించారని గుర్తు చేశారు. కేవల కిషన్ చనిపోయిన తరువాత 62 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కేవల్ కిషన్ గారు ప్రజల కోసం దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా పోరాటించేటువంటి యోధుడు కేవల్ కిషన్ గారు. వారి 62వ వర్ధంతి సభని ఈ ప్రాంత ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటాము. 1960లో 1960లో హత్యకు గురి కాబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక దేవుడిలాగా ఈ ప్రాంత ప్రజలు భావించి ఆయన కొలుచుకునేటువంటి ఆచరణ కొనసాగుతాం. నేను అనేక సంవత్సరాలుగా కేవల్ కిషన్ గారి జాతరకి ఎమ్మెల్యే ఉన్న వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు అనేక మంది ఆవిర్భావం